సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాద్దూల కర్తవ్యం దైవమాన్వికం కౌసల్యా సుట్టజారామ. ప్రతోడు రైతు మొహం మీద దుమ్ము కొట్టేవాడే. చూడు బాబు, ఇంత పెద్ద కారు పొద్దు పొద్దునే మన ఊర్లోకి వెళ్తుంది, ఎవరింటికి వెళ్తావు? ప్రెసిడెంట్ గారి ఇంటికే ఉన్నానా. రావుడు, హైదరాబాద్ నుంచి నీ గురించి ఎవరు వచ్చారు? హెడ్ మాస్టర్ గారు పిలుచుకురామంటున్నా నిన్న. అటానా, సర్లే నువ్వు వెళ్ళు. ఎవరై ఉంటారబ్బా? ఏమో సూర్య, పద రండి. విద్యారత్న సంస్థల చైర్మన్. నమస్కారం అండి. నమస్కారం. ఈ మారుమూల పల్లెటూరులో ఉండి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి మీ అబ్బాయి స్టేట్ ఫస్ట్ వచ్చాడు, అందుకే మా కాలేజీ తరఫున అభినందించడానికి వచ్చాను. చాలా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీరు నాకు సాయం చేయాలి. మీ అబ్బాయి ఇంత బాగా చదవటానికి మూలం మా విద్యారత్న వారు తయారు చేసిన స్టడీ మెటీరియలే కారణమని. వీడు మనకంటే ముందు వచ్చాడేంట్రా? అవునండి. సరే, నువ్వు ఇక్కడే ఉంటుంది, నేను మాట్లాడొస్తాను. అలాగేనండి. ఇక్కడ సూర్య తండ్రి రాముడు గారు. నేనేనండి. సార్, నేను రామసత్యనారాయణ కాలేజీ నుంచి వచ్చాను, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తారా? వెళ్ళు. చూడండి రాముడు గారు, డైరెక్ట్ గా విషయానికి వస్తున్నాను. మీ అబ్బాయి మా స్టడీ మెటీరియలే చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడని ఒక చిన్న ఇంటర్వ్యూ ఇప్పించండి చాలు. మీరు ఊహించినంత డబ్బిస్తాం, నేనే చదివిస్తాం. సూర్య. నేనే సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ వీళ్ళందరినీ చూస్తుంటే నీకు విషయం పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. నేను ఆపణ మీదే వచ్చాను, ఓపెన్ గా మాట్లాడుకున్నాం. నువ్వు మా ధనలక్ష్మి స్టడీ మెటీరియల్ చదివి ర్యాంక్ సాధించానని చెప్తే వాళ్లకన్నా ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తాను, ఎందుకంటే నీ తర్వాత ర్యాంకుల్ని కూడా నేనే సైన్ చేయించుకున్నాను. సార్, నాకు ర్యాంక్ రాకముందు మీరెవరో నాకు తెలీదు. నాకు అన్నం నేర్పించలేదు, కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టలేదు. అలాంటిది మీ మెటీరియల్ చదివి నేను ర్యాంక్ సాధించానని చెప్పటం చీకటికి వెళ్ళవేసి వెలుగు చేయటం లాంటిది సార్. అదిగా సూర్య, నీకెంతో భవిష్యత్తు ఉంది, అవకాశం ఒకసారే తలుపుతుంది. ఆలోచించు. ఏంటి సార్ ఆలోచించేది? మా మాస్టర్ గారు చెప్పిన చదువుతో కష్టపడి చదివి నేను ర్యాంక్ సాధించాను, స్టేట్ ఫస్ట్ వచ్చాను. అలాంటిది మీ మెటీరియల్ చదివి పాస్ అయ్యానని చెప్తే జనం ఎలా సార్ నమ్ముతారు? ఆ జనం మనకి తిండి పెడతారా? మన వ్యాపారం మనది. వ్యాపారం ఏంటి సార్? దేశంలో ఏదైనా కల్తీ కావచ్చు, కానీ విద్య వైద్యం మట్టుకు ఎప్పుడూ కల్తీ కాకూడదు సార్. లిక్కర్ రియల్ ఎస్టేట్స్ లాగా విద్యని వ్యాపారం చేయకండి సార్. ఇదంతా ఎవరు పట్టించుకుంటారు సూర్య? తప్పు సార్. గుప్పెడితో ఎలా నిప్పుని పట్టుకోలేమో. మా మాస్టర్ గారు చెప్పిన చదువుని మీ చదువుగా నేను అబద్ధం ఆడలేను సార్. నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు సూర్య, గవర్నమెంట్ స్కూల్ అంటే విలువండదు నీకు. తప్పు సార్. మీ అభిప్రాయం తప్పు. గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడూ తప్పు కాదు సార్. మీ కార్పొరేట్ సంస్థలు ఎప్పుడు సార్ వచ్చినాయి? గాంధీజీ, నేతాజీ, పివి నరసింహారావు లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అయింది గవర్నమెంట్ స్కూల్లో చదివే సార్. చెప్పే మాస్టర్లను వినే విద్యార్థులను లోపం ఉండొచ్చేమో, కానీ మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఎప్పుడూ లోపం ఉండదు సార్. దయచేసి ఇంకెప్పుడు మా గవర్నమెంట్ స్కూల్ కించపరచకండి సార్. చూడండి సార్, ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలా టీచర్స్ డేకి ఓ విలువ ఉంది సార్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి గొప్ప గురువు పుట్టినరోజున ఈ టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ మీలాంటి వాళ్ళ వల్ల అది చీటర్స్ డేగా మారిపోతుంది సార్. దయచేసి ఇంకెప్పుడు ఆ పని చేయకండి సార్. ఒక ఆణిముత్యాన్ని మా కాలేజీలో ఉంచుతానంటే అంతకంటే మాకు ఇంకేం కావాలి మాస్టారు? కేవలం సంపాదించడం కోసం చదువుకుంటున్న ఈ రోజుల్లో చదువుతూ ఉండగానే వచ్చిన సంపాదన కాదన్నాడు. రియల్లీ ఆ కుర్రాడు చాలా గ్రేట్ మాస్టర్. మీరు చెప్పిన పాఠాలతో ఎంతో మంది గొప్పవాళ్ళయ్యారు, ఎంతో మంది స్థిరపడ్డారు. అందులో నేను ఒక్కడని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను. మీరే స్వయంగా కాలేజీకి వచ్చి అతన్ని చేర్పిస్తానంటే ఈ కాలేజీకి అంతకన్నా అదృష్టం ఏముంటుందని మాస్టారు? చాలా సంతోషం. మరి వెళ్ళొస్తాను. ఒరేయ్ బాబు, కాలు మాపుగానే బాజాలు వాయించేయాలి, బాంబులు పేల్చేయాలి, అర్థమైందా? అర్థమైందండి. బాబు మనకి చూడగానే మెళ్ళో దండలో వేసేయాలా, స్వీట్ నోట్ లో పెట్టేయాలా? ఓకే, నేను రెడీ. తెలిసిందా? తెలిసింది. పొగలకంటే
ఇంతకీ వచ్చేది ఎవరు బాబా? వచ్చేది సత్యబాబు. ఈ అరేంజ్మెంట్ చేసింది ఆడు బాబు, అంటే నేనే. నీకేమన్నా అభ్యంతరమా బాబు? సత్యబాబు అమెరికా నుంచి వస్తున్నాడా, ఆంధ్ర వలస నుంచి వస్తున్నాడా? హైదరాబాద్ నుంచి, కేటర్ హైదరాబాద్ నుంచి. ఒరేయ్ బండి వచ్చేసిందిరా, బండి వచ్చేసింది. ఏరా సత్బాబు, హైదరాబాద్ వెళ్ళి అందరూ తెల్లబడుతుంటే నువ్వేంటో నల్లబడిపోయావు. 24 గంటలు ఏసీలో నల్లబడరా మరి, వరస్ట్ ఫెలో. ఒరే సత్యబాబా, ఇంతకీ హైదరాబాద్ నువ్వేం చేస్తుంటారా? 3 స్టార్ హోటల్ లో టిఫిన్, 5 స్టార్ హోటల్ లో లంచ్, 7 స్టార్ హోటల్ లో డిన్నర్. నువ్వేం పని చేస్తుంటావు అని? నేనేమి చెయ్యను, చేయిస్తుంటాను. హైటెక్ సిటీ వెనకాల బీటెక్ కన్స్ట్రక్షన్ మందే, 100,000 మంది కార్మికులు, 1,000 మంది కాంట్రాక్టర్లు. నేను సంతకాలు పెట్టడానికి 2 రోజులు కేటాయిస్తున్నా తెలుసా? అయ్యా బాబోయ్, ఊరే సత్యబాబు ఎంత తిట్టి దిగిపోయినావురా. ఈ ఊర్లో ఉన్నప్పుడు 3.5 అడుగులు ఉండేవాడిని, ఇప్పుడు 5.5 అడుగులు లేదు. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాడురా, వర తినకండి, రేపు రండి. నువ్వు రెస్ట్ తీసుకున్నావు రా బాబు. సత్యబాబు మమ్మల్ని కూడా ఓ చూపు చూడొచ్చు కదరా, ఆ చూడటం కదా, మాకు కూడా ఒక జాబ్ చూడొచ్చు కదరా. ఓకే ఓకే, నేను ఈ ఊర్లో ఉన్నంత వరకు టచ్ లో చెప్తాను. గోదావరి గట్టుపై గోరింక గోరింక, గోర గోర చెయ్యనా నేనింకా. గోదావరి గట్టుపై గోరింక గోరింక, గోల గోల చెయ్యనా నేనింకా. గోదావరి గట్టుపై గోరింక గోరింక, గోల గోల చెయ్యనా నేనింక. నేను కూడా నీకు మళ్ళీ నేల విడిచి గురుతాలే, నీకు నాకిలా స్నేహం పట్టేస్తాను. గాలి గుర్ర గాలి కాస్త నేను కూడా నీ వెంటే అలా హాయిగా తిరిగేస్తాను. గోదావరి గట్టుపై గోరింక గోరింక, గోల గోల చెయ్యనా నేనింక.
చెట్టియనా మహారాణి నేను. గోదారి గట్టుపై గోరింక గోరింక గోలగోలు చెయ్యనా నేనింకా. శాగరా వినపడుతుందా? నేను చెప్పిన పని చేసావా? రేపు వచ్చేస్తానులే, ఆ టికెట్ కూడా వేసి. ఇది ఫోన్ మాట్లాడుతున్నా, డైరెక్ట్ గా హైదరాబాద్ మాట్లాడుతుంది. నీకు అవసరమా? యాదవా నీ పని చూసుకో. హలో ఎరా, ఏమైంది? చూడు తాతయ్య, చిన్న పిల్లని చేసి వీళ్ళంతా నన్ను ఎలా తరుముకొస్తున్నారు. ఎరా, ఒళ్ళు పలుసు కొట్టుకుంటున్నారా, నా మనవరాలు తరుముతున్నారు. మూర్తి గారు, మీ మనవరాలు అల్లరే రోజు రోజుకి పెరిగిపోతుందండి. మగరాయలాగా మమ్మల్ని ఏడిపించేస్తుంది. మమ్మల్ని ఏ పని చేసుకుని ఉండలేదండి. చెట్టు కట్టిన క్యారేజీలు కూడా బతకనే ఉండలేదు. కుండలు ఆరకుండానే అన్ని తోకేస్తుందండి. ఏదైనా అనబోతే తిరిగి కొట్టబోతుంది. పని పట్టలేదరా, నా కొంప మీద పట్టారా? అదేనా, తప్పు మా అమ్మగారు చెప్తా. నీకు అవసరమా? నీ బేసిన్ చూసుకోవా. ఇంకో మాట మాట్లాడారంటే చంపేస్తాను యాదవలారా. నా మనవరాలు అంటే ఏమనుకున్నారా? బంగారు తల్లి. తాతయ్య, ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కడే తాతయ్య. నా బంగారు తల్లి. మీరు మీ డబ్బాలో కప్పాలి కాదండి, మా సంగ చూడండి. ఏంట్రా మీ కాగ్గోల? కాగ్గోలేటి కాలిపోతుంది. ఇక్కడ కాలిపోతే గోదాట్లో దూకండి సల్లారతే. ఇదేం బాగాలేదండి. మీ మనవరాలేమో ఆడగెట్టపులో ఉన్న కృష్ణుడిలా అల్లరి చేయడం, మీరేమో మగ్గెట్టపులో ఉన్న యశోదలు ఆమె వెనకేసుకురావడం. ఇటు వచ్చి మేమే దెబ్బడిపోతున్నాం. నోరుమైండ, నష్టంతో చెప్పండి. భారత్తనా ఇది ఉన్న 400, అదొక 500 వేసుకోండి. మొత్తం ఎంత చెప్పండి రా, ఇచ్చేతాను. 100 తక్కువ వెయ్యండి. లరా ఇదిగో అయ్యా, ఇదేంటి? మంచి తాతయ్య. ఏంట్రా బంగారు తల్లి అలరే, ఇలా అల్లరి చేసి పోతున్నా శుభ్రంగా చదువుకోవచ్చు కదమ్మా. ఒరే పొట్టి, ఈ రోజు ఎలాగైనా సరే ఈ లీవ్ లెటర్ ఇచ్చి ఆ నోకాల భద్రకాన్ని లవ్ లో పడేయాలరా. నీ అబ్బా, అది లీవ్ లెటర్ కాదురా, లవ్ లెటర్. ఏదో ఒకటి దీన్ని చదివి నా మ్యాటర్ డిసైడింగ్ చేసేసింది అనుకో. ఏంట్రా డిసైడ్ చేసేది? దాని బాబు ఎవడో తెలుసుకా, దాని దిక్కు టేస్ట్ బాబు. ఆడి గాని తెలిసింది అనుకో, నీ మీద లిక్కర్ బస్ తగలబెట్టేస్తాడు. మస్తు అయిపోతా ఎదవా ఇలాంటి. మరి ఇప్పుడు ఎలా రా? సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నెలకోసారి స్కూల్ కి తగలడితే ఇలాగే ఉంటుందిరా. బేధవాలారా, నేను మీ డ్రిల్ మాస్టర్ని. అవును, అనుష్కని సిస్టర్ అవుద్దా? అవ్వదు. పోనీ చార్మిని కక్క అవుద్దా? రాదు. మరి ఎందుకే? వాళ్ళకంటే ఎక్కువగా గజ్జల కురలో ఓ తెగ తిప్పేసుకున్నట్టు చేస్తున్నావు. సరికరాడా చెప్పు, తెగుద్దు. గుర్తించేస్తాను. ఏదో సత్యం. పడవదలు గానే మంగ తయారు చెప్పిన సెంటర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు తింటే సూపర్. అవును, మరి నన్ను ఇంత అందంగా పుట్టించాడు కదా, అందుకే కళ్ళున్న ప్రతి వాళ్ళు నన్నే చూస్తారు కదా. నువ్వు మాకు అర్థం కావే. పదండి వెళ్దాం. ఒరే మామ, ఆ గుండు గారు ఫోటో కూడా దాని నుంచి గుండు బాదుకుంటారా? దెబ్బ కొట్టేవరా, కూర్చోండి. ఎవడరా బయట నా ఫోటోకి దండే జాగ్రత్తలు వెలిగించింది? ఫోటో చూసినట్టున్నాడు అదవా. మీరే కదండి గురువుని పూజించాలి అన్నారు. పూజించమంటే చచ్చినోడిని పూజించినట్టు పూజించమని కాదురా, గౌరవించమని. యాదవ అన్నారు యాదవ, కూర్చో. థాంక్స్. నువ్వేంట్రా భుజం చుక్కుచున్నావు? కండ్రం పట్టేసినదా, ఏం కొదిలేసినదా? రెండు కాదు మాస్టర్, వాస్త. అవునండి, ఈశాన్యం పళ్ళ ఉంటే మంచిది అంటారు కదా, అదిగే వచ్చాను. మార్కులు బాగా రావాలని. యదవని భుజం చుక్కు చదవటం కాదు, మార్కులు రావాలంటే బొర్రెట్టు చదవాలి, బొర్రెట్టు చదవాలి. ఆ
నువ్వేంటి తల్లి ఓ తెగ దండాలు ఎత్తేస్తున్నా? సున్నాలు రాకుండానండి. ఆపే ఆపే, యదవ నస యదవ గోళాని. ఇప్పుడు మీ అందరి జాతకాలు చదువుతాను, వినండి. బల్లా పళ్ళన్ రాజు సార్ 25కి 15. బల్లా సత్యం, నువ్వేంట్రా తెల్ల పేపర్ ఇచ్చావు? పేపర్ శుభ్రంగా ఉంటాయి, 5 మార్కులు వేస్తా అన్నారు కదండి, అందుకనే ఏమీ రాకుండా శుభ్రంగా ఇచ్చానండి. ఏడిసావు, కూర్చో. ఆకుల దుర్గారావు 13, 7ది సీను 8, రంబాల్ రాజేష్ 10, గనిశెట్టి వెంకటేశ్వరరావు 18, పోల్చెట్టి శిరీష 9, గారపాటి వాసు 11, అంజలి 25కి 24. చివరగా ఐశ్వర్య 25కి 5. నేను ఒప్పుకోను, అందరికంటే నాకు తక్కువ మార్కులు రావడం ఏంటి? పిండి కొద్ది రొట్టి, కొట్టిన కొద్ది ఉట్టి, ఎంత రాసావో అంతే వచ్చాయి. నేనేం చేయను? మాస్టర్ గారు, మిస్ పళ్ళా వరిపాలని, ప్రెసిడెంట్ కూతుర్ని, ల్యాండ్ లోన్ మనవరాల్ని, అందరికంటే ధనవంతురాల్ని, ఆ దిక్కుమాలి దానికి, ఈ ముక్కు వంకరు దానికి, ఆ పొట్టోడికి, ఈ గొడ్డంగాడికి, అందరికి బాగా మార్కులు వేసి నాకు తక్కువ మార్కులు వేస్తారా? నాకు 25కి 25 మార్కులు వేయాల్సిందే. గొడవ చేయకమ్మా. గొడవ కాదు, నేను క్లాస్ ఫస్ట్ అనకపోతే సునామీలు భూకంపాలు వచ్చేస్తాయి. వేస్తారా వెయ్యరా? వెయ్యను. ఏంటి ఈసారి కూడా ఆడికి మైనస్ మార్కులేనంట? ఏం చేస్తాడు, క్వశ్చన్ పేపర్ యాజ్ ఇట్ ఇస్ రాసిచ్చాడు, దానిలో కూడా అన్ని తప్పులే. మైనస్ మార్కులు సాధించడం ఈ ఊర్లో ఆ సీన్ గడికి ఒక్కడికే సాధ్యం. అమ్మా ఆకలి దంచేస్తుంది, త్వరగా అన్నం పెట్టవే. వస్తున్నాను తల్లి. నాన్న, ఏంటమ్మా? అందరికంటే నాకే ఎక్కువ మార్కులు వచ్చాయి, నేనే క్లాస్ ఫస్ట్ తెలుసా? అవునా? నా బంగారు తల్లి, అన్నయ్యలాగా నువ్వు కూడా బాగా చదువుకుని మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. నాకు అన్నయ్యే కదా ఇన్స్పిరేషన్. నువ్వు తిన్నావా లక్ష్మి? తిన్నానయ్యా, ఒంట్లో కాస్త నల్లతగా ఉంటేను జావ కాసుకుని తాగాను. ఏమే, మనం 7 అడుగులు నడిచినప్పటి నుంచి నువ్వు ఏనాడు అబద్ధం ఆడలేదు, నేనేం లేదు. కన్న పేగులు నింపడం కోసం ఉన్న కూడంతా సర్దేశావు కదూ. లేదయ్యా, నిజంగానే తాగాను. చూడు లక్ష్మి, అడగందే అమ్మైనా కూడెట్టదు, చెప్పందే అయ్యైనా గోడు విండు అంటారు. కానీ మన బిడ్డలు కడుపు నిండా కూడెట్టాల్సింది పోయి మనం కన్నీళ్ళు ఎడుతున్నాం, వాళ్ళని బాధ పెడుతున్నాం. బిడ్డ క్లాసులో ఫస్ట్ వస్తే గంజి సుక్క తప్ప సుక్క పైసం కూడా కాసివ్వలేకపోతున్నాం. బాధపడకండి నాన్న, నాకు చెల్లికి ఎంతో విలువైన ప్రేమను ఇస్తున్నారు, ఈ మాత్రం ప్రేమ కూడా నోచుకున్న వాళ్ళు ఎంతో మంది నాన్న. మేము చాలా అదృష్టవంతులు నాన్న, ప్రేమతో కలిపిన అన్నమే మాకు పర్వాలన్న నాన్న. దీనికన్నా మాకేం కావాలి చెప్పండి. అమ్మా చిన్నప్పటి నుంచి మాకు ఎన్నో గోరు ముద్దలు పెట్టు, ఇప్పుడు మేము నీకు 2 ముద్దలు పెడతాం. కాదనకూడదు, తినమ్మా తిను. నా ముద్ద కూడా కాదనకూడదు, తినమ్మా. ఎరా మీ నాన్న లేడా? లేడు, సరుకులు తేవడానికి అమ్మప్పుడు వెళ్ళాడు. పోటీ పట్రా. ఎరా పాత బాకీ ఎప్పిస్తావు? ఇస్తానరా, పేపర్ చిరక్కండి, ఇంకా చాలా మంది చదవాలి. పర్లేవో. అరే పులకేసి, ఏంట్రా ఈసారి కానీ పాస్ అవ్వకపోతే మా బాబు ఈ సీట్ పని మంది చేసేస్తానరా? రే మా బాబు ఈసారి కానీ పాస్ అవ్వకపోతే కూడా తాపని తీసిపోతానరా. రే రాంబాబు గా ఇలా రారా. చెయ్యి అమ్మ జీవితం ఇడుకోలోకి అయిపోయినరా, ఎదాపోతుకని ఎదాపోతుకు. ఏం కావాలరా? ఈ నిమ్మకాయను సబ్బు నొక్కురా. మార్కెట్ లో నిమ్మకాయలు దొరకలేదురా, బిల్ సబ్బు లో నిమ్మకం ఉందన్నారని అది వేసాను. సబ్బు కలిపించవాదమ్మకని గడ్డ బిళ్ళ పుట్టి ఈడేడు సాంబార్లు చెప్తున్నాడు పంతులు గారు. మళ్ళీ పడింది పంచాంగం చూస్తారా? ఈ మాత్రం దానికి పంచాంగం రా వృద్ధాయ్, ఎక్కడ పడింది? ఉదరం మీద, ఆదరం మీద, లేక పాదం మీద, శిరసు మీద చెప్పు. తినే సాంబార్లు అండి. నేతికినే సాంబార్లోనా? అప్రాచ్యుడా అప్రాచ్యపదా, కార్తీక మాసంలో నా చేత నీచు తినిపిస్తావట్లా? చిచి
పక్కన ఒప్పుకో, ఇక ఈ జన్మలో ఇక్కడికి రాను. అదేంట్రా, లేకపోతే ఈ ఓషి ఏదంతా చచ్చిపోతున్నాను రా. వ్యాపారానికి అన్నిటిస్తారు, డబ్బులు ఇవ్వట్లేదు. అన్ను చూడండిరా. ఏం చేస్తున్నారా? వాడి పనేనయ్యరా, ఊర్లో ఉన్నప్పుడు కొబ్బరి చిప్పలు సైకిల్ టిప్పులు దొబ్బేసేవాడురా. ఇప్పుడు హైదరాబాద్లో ఎడాపిడా సంపాదిస్తున్నాడు. వాడు రాత అలా గడిచింది, నా రాత మా బాబు గ్యాప్ దొరికితే చీకుట్లో పడుతున్నాడు రా. తొందరగా రా రాంబాబు, స్పెషల్ టీ తీసుకురా. మాకు తెలిసినారా? తీసుకురా. ఈ సంవత్సరం కట్టెక్తారా? మాకు ఎక్కడనే ఉండరా, ఎక్కించే నాదుడే లేడు. ఎవడ ఎక్కించాడరా? నన్ను చూడు, నా అంతటా నెక్కలా. ఏంటి బస్సు ఏరా? హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కానీ చేస్తున్నావా? రియల్ ఎస్టేట్ భూమి పడిపోయిందిరా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ మంద, రోజు తాజ్ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్ కి తిరగడమే తిరగడం. ఈ హోటల్లో కప్పులు కరగడం సస్తున్నాను రా, మాకు కూడా కష్ట పని. మీకేం చేయాలన్నా పది పాస్ అవ్వాలరా. పది పాస్ అవడం మన వల్ల అయ్యే పని ఏంట్రా? అవునరా, అయ్యే పని అయితే రండి, ఇది నా విజిటింగ్ కార్డ్. నీ టీబిల్ ఎంతరా? 2 రూపాయలు రా. 100 చిల్లర లేదు, 2 రూపాయలు నీ టీబిల్ పెట్టుకుని 98 టిప్పుగా ఉంచుకో. అయ్యా బాబు, టిప్పు 98 రూపాయలా? బావా, రోజు 5 సెట్లో తిని తిని అలవాటు అయిపోయిందిరా. ఉంచుకో, ఎంజాయ్. ఏడు టీ తాగితేనే ఇంత టిప్ ఇచ్చాడు, ఇంకా భోజనం చేస్తే ఎంత టిప్ ఇస్తాడు రా. అరే ఏమైనా అట్లా పరిగెడుతున్నారు? కౌంటర్ గారు జాతర కూర్చో, ఎవరు వచ్చినా అరే అనుకో చంపేస్తాను. ఎలా ఉందండి? బానే ఉంది. ప్రస్తుతానికి మాస్టర్ గారికి పర్వాలేదండి, కానీ 4 నెలలు బెడ్ రెస్ట్ అవసరం. లైట్ గా వెన్నుముక ఫ్రాక్చర్ అయింది, కదిలితే పూర్తిగా వీల్ చైర్ లో ఉండవలసి వస్తుంది. 4 మంత్స్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అంటాను, అయితే మేమంతా చూసుకుంటామండి. వ్యాకరణం చెప్పడం రాక ఆత్మహత్య చేసుకున్న తెలుగు మాస్టర్. ఎవరండి ఆ త్రాష్టుడు? ఇలాంటోడే. గుడ్ మార్నింగ్. ఈ మారుమూల పల్లెటూరుకి టీచర్స్ ఎవరు రానంటున్నారని డిఈఓ గారు ఫోన్ చేశారు, ఎలాగైనా మనల్ని సర్దుకోమంటున్నారు. ఇప్పుడు ఎలాగండి, మరి లెక్కల పిల్లలు లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏంటి? పోనీ విద్యా వాలంటీర్స్ చేద్దామా? వాళ్ళు ఎక్కడున్నారండి? ఎప్పుడో టౌన్ కి వెళ్ళిపోయారు. 3 ఏళ్ల నుంచి మన స్కూల్ మంచి రికార్డు సాధిస్తోంది, ప్రతి 7 మంచి పర్సంటేజ్ అందిస్తూ స్టేట్ ఫస్ట్ కూడా ఇచ్చాం. ఈ ఏడాది పర్సంటేజ్ పడిపోతే చాలా బ్యాడ్ అయిపోతాం. ఇప్పుడు ఏం చేద్దాం మాస్టారు? అదే అర్థం కావటం లేదండి. పోనీ నన్ను చెప్పమంటారా? ఏమిటి? ఏంటి చెప్పేది సందులు సమాసాలు? మీరు తెలుగే సరిగ్గా చెప్పాడో లేదు, మళ్ళీ లెక్కలోటేంటి? ఊకేస్తే ఆటోమేటిక్ గా ఇదేస్తామండి. లెక్కలు ఏమన్నా బ్రహ్మ విద్య, కంప్యూటర్ విప్పి బిగిన తడవా, ఎటు నుంచి ఎటు చేసినా శేషం 0 రావాలి అంతే కదూ. చూడండి మాస్టారు, లెక్కలంటే వడ్డీ లెక్కలు కాదండి. 1లు 10లు 100లు లెక్క పెట్టి తీసుకోవడానికి లెక్కలు సమస్యలు ఉంటాయి. అయినా తెలుగు మాస్టర్ మీకు ఎందుకంటే ఈ లెక్కలు కూడా? నేను లెక్కలో ఫస్ట్ వచ్చానండి. 5వ క్లాస్లో మీరందరూ కొంచెం సేపు సైలెంట్ గా ఉంటారా, తల పగిలిపోతుంది. అంటే మీ ఉద్దేశం ఏమిటి? నేను నస్సకి పెడుతున్నానా? అబ్బా, మీ గురించి మీరు భలే ఒప్పేసుకుంటారండి. మీరేమైనా అనుకోండి, నాదో చిన్న సలహా మాస్టారు. చెప్పండి. చేతిలో లెక్కల గైడ్ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నాం మనం. చేతిలో లెక్కల గైడ్? ఏది ఎక్కడ చూస్తారా? అదే మాస్టారు, మన స్కూల్లో చదివి స్టేట్ ఫస్ట్ వచ్చిన సూర్య గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు? మీరు మంచి సలహా ఇచ్చారు. హలో, తొందర పడకండి, గురుస్తారం అంటే దానికో విని ఉంటుంది. ఎవడ పడితే వాడు బెత్తం పట్టుకోకూడదు. మరి మీరే పట్టుకోగలేదు, బ్రిలియంట్ పట్టుకుంటే తప్పేంటండి? అంటే మీ ఉద్దేశం నేను దత్తమనేనా? చూసారా చూసారా, మళ్ళీ నిజం ఒప్పేస్తున్నారు. మీరు చెప్పండి, కుర్రవాడి చేతిలో పిల్లల భవిష్యత్తు పెట్టడం నాకు ఇష్టం లేదండి. చూడండి మాస్టారు, టాలెంట్ కి వయసుతోనూ కులంతోనూ ఏమీ సంబంధం లేదు. అన్ని కనిపెట్టిన తెల్లవాడికి 0 కనిపెట్టి వరాహమిహిరుడు అనే భారతీయుడు వాళ్ళ రోళ్లు ముయించాడు. సీనియర్స్ మధ్యలోకి జూనియర్ గా వచ్చి సచిన్ రికార్డ్స్ సృష్టించాడు. ప్రతిభ కావాల్సింది పెద్ద చిన్న కాదు, ఏకాగ్రత వ్యక్తిత్వం. లూథర్ కింగ్ అన్నట్టు ట్రాజడీ అంటే తొందరగా చావడం కాదు, బ్రతికి ఏది సాధించలేకపోవడం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది విద్యార్థుల భవిష్యత్తు గురించి, మన ఇగోల గురించి కాదు. మీ ఆలోచన చాలా బాగుంది మేడం, కానీ చదువుకుంటున్న కుర్రాడు ఒప్పుకుంటాడా? దానికో మార్గం ఉంది మాస్టారు. మీరు ఇన్ని చెప్పండి, చిన్న కుర్రవాడి చేతిలో ఇంత బాధ్యత పెట్టడం నాకు ఇష్టం లేదండి. మీకు ఏది ఇష్టం? అభిప్రాయం తప్పయ్యా, తెలివితేటలకు వయసుతో సంబంధమే ఉంది. అతను బ్రిలియంట్ స్టూడెంట్,
అతని మీద నాకు నమ్మకం ఉంది. నమస్కారం మాస్టర్. రారా సూర్య, నీకోసమే చూస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉంది మాస్టర్? పర్వాలేదు, బానే ఉంది. అర్జెంటుగా రమ్మన్నారంట. అవును, నీతో మాట్లాడాలి. చెప్పండి, కూర్చో. నీకు తెలుసు కదా, మన స్కూల్లో లెక్కల క్లాస్ తీసుకునేది నేనే కదా. నాకేమో ఇలా అయింది. మరో పక్క ఎగ్జామినేషన్స్ దగ్గర పడుతున్నాయి, అందుకే నీ కాలేజీ స్టడీస్ డిస్టర్బ్ కాకుండా ఏదో ఒక టైంలో పిల్లలకి లెక్కల క్లాస్ నువ్వు తీసుకోవాలి. అవును సూర్య, తప్పనిసరి పరిస్థితుల్లో మేము నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా క్లాసులకి మేమే ఏదోలా మేనేజ్ చేస్తాం. ఒక్క టెన్త్ క్లాస్కి మాత్రం లెక్కల క్లాస్ తీసుకోమ్మా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టం లేకపోతే బలవంతం చేయనులే. అబ్బే అది కాదు మాస్టరు, నేను తప్పకుండా చెప్తాను. ఒక స్టూడెంట్ గా ఉంటూ తోటి విద్యార్థులకి టీచర్ అయ్యే అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి. చూడు నాయన, నువ్వు చదువుకుంటూ చదువు చెప్పడం అనేది ఒక బాణానికి రెండు గమ్యాలు లాంటిది. కష్టం మరి. రెండు గమ్యాలు ఒకటే అయినప్పుడు ఒక బాణం సరిపోతుందిగా మాస్టరు. సరే నీ ఇష్టం మరి. ఈ రోజు నుంచి లెక్కల క్లాస్ కి స్టేట్ ఫస్ట్ సూర్య వస్తున్నాడంట. రాణి రాణి, నేను ఒక లుక్ ఇచ్చాను అనుకో, లెక్కలు మర్చిపోయి దిక్కులు చూడాల్సిందే. దాన్ని నేను లవ్ చేస్తున్నాను రా. కాపీ కొట్టామనుకో పంపిస్తాను రే. నా సంగతి తెలుసుకా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, నా పేరు సూర్య, నేను మీ సీనియర్ స్టూడెంట్. ఒరే సూర్య బాబు, నువ్వంట్రా మళ్ళీ తెంట్రా జాయిన్ అయిపోవా, ఇక్కడ కూర్చో. రాంబాబు కీప్ క్వైట్, నేను ఇక్కడికి చదవడానికి రాలేదు, చెప్పడానికి వచ్చాను. ఏంట్రా? ఏంటి సార్? మ్యాథ్స్. మ్యాథ్స్? ఈ మ్యాథ్స్ హైదరాబాద్ లో ఉండే ఐమాక్స్, సినిమాలో ఉండే క్లైమాక్స్. ఏ మ్యాథ్స్ అమ్మా? మ్యాథమెటిక్స్. అబ్బో, మ్యాథమెటిక్స్ చెప్పడానికి వచ్చాడంట పెద్ద ఆర్కిమెడిస్. ప్లీజ్ మీరు కామెంట్లు ఎన్నైనా చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు, కానీ కొంచెం స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేషన్? కాకరకాయ హలో లెక్కలు, ఇక్కడ కొన్ని లెక్కలున్నాయమ్మా. నేను మిస్ పళ్ళవారి పాలాన్ని. హై స్కూల్ అంతా నా రూలే ఫాలో అవుతుంది, నీ పని నువ్వు చూసుకో. ఓకే ఓకే, కమ్ టు ది పాయింట్. ఇవాళ మనం ప్రాక్టికల్ గా లెక్కల్లోకి వెళ్లే ముందు థియరీ చెప్పుకుందాం. మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే లెక్కలంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. హ్యాండిల్ ఆపరేట్ చేయటం వస్తే సైకిల్ ఎంత ఈజీగా తొక్కుతామో ఇది అంతే. హలో, సైకిల్ తొక్కడం ఆపి లెక్కలు చెప్పమ్మా. ఓకే, మన హెడ్ మాస్టర్ గారు ఎక్కడైతే ఆపారో మనం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. అందరూ 99 పేజ్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. హలో హలో, స్టేట్ ఫస్ట్ సూర్య, ఇది ఎక్స్ అని ఎందుకు అనుకోవాలి, ఇది వై అని ఎందుకు అనుకోవాలి? ఎన్నో అక్షరాలు ఉండగా ఇదే ఎగ్జాంపుల్ గా ఎందుకు అనుకోవాలి? చూడు మిస్, ఐశ్వర్య ఐశ్వర్య ఏదో ఒకటి. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే బ్యాక్ బెంచ్ కింద నిద్రపో, నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు. అంతేగాని కూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అన్న సామెతలాగా బిహేవ్ చేయకు ప్లీజ్. అబ్బాబ్బా, ఏంటి నాన్న అర్ధరాత్రి గోళ? అర్ధరాత్ర? ఇది అర్ధరాత్ర, 12:30 అయింది. నన్ను ఎవడు కొంపలు పట్టించుకోడేటి? ఏమైంది మావయ్య? ఏమోడమా, ఏమోడేటి, ఇంత ఆస్తి ఇచ్చాను, ప్రతిసారి ఇండియా ప్రెసిడెంట్ చేస్తున్నాను. కాదని ఎవరన్నారు నాన్న? అయినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అలా మాట్లాడతారేంటి మావయ్య? ఎలా మాట్లాడాలి? ఈ రోజు 14 నా పుట్టినరోజు, ఎవరికైనా గుర్తుండి ఏడిసిందా? ఎంతైనా నా మనవరాలు బంగారం, నా మీద దానికున్న శ్రద్ధ మీకు ఎవరికైనా ఏడిసిందా? నాకు ఏడిసింది కదన్నా. కేక్ ఎలా ఉంది తాతయ్య? సూపరమ్మా. నీకోసం నిద్ర కూడా పోకుండా నేనే స్వయంగా తయారు చేశాను, ఖర్చు ఏంటి తాతయ్య? Happy birthday to you, happy birthday dear Tatiya, happy birthday to you, happy birthday to you. ముత్తుకర్ర రండి రండి. నమస్కారం అండి ముత్తుకారు, ఈరోజు మీ పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు అండి. సాయంత్రం గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేసినా తప్పకుండా రండి. అలాగే. Oh,
యదవులు గుళ్ళో కూడా విడిచిపెట్టేలా లేరే. అందానికి గుడి బడి తేడా ఉండదే. ఇంతమంది నా కోసం పనిచేస్తుంటే వీడేంటే చూసి చూడట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఉండండి చెప్తా. నిజంగా వీడిది భక్తా బలుపా? ఎంత పొగరే వీడికి. గుళ్ళో దేవుణ్ణి కోరుకోవడానికి వచ్చి వారి గురించి ఆలోచిస్తావేంటే? వాడు నా వైపు చూడాలనే నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను, కానీ చూడట్లేదు. చెప్తా వీడి సంగతి. ఇలా కాదు, హచ్చి బుడ్డోడు వెనక కుక్క పిల్ల తిరిగినట్టు వీళ్ళు నా వెనక తిప్పుకోకపోతే నా పేరు ఐశ్వర్య కాదు. తాతయ్య వెళ్దామా? అందరు లైన్లో ఉండ, వరుసగా ఉండాలి, కదులుద్దాం వరుసగా ఉండాలి. ఏంట్రోయ్ కొచ్చొక్కేసావు? ఇవాళ మా అయ్యగారి పుట్టినరోజు, కొచ్చొక్కే బాందా? బాగుందా నలిపోద్దా? అయ్య బాబోయ్ నీకే గాను ఉంది కొచ్చొక్క, పోరా. ఇగో కొత్త బట్టలు మా అయ్యగారు ఐదు మంది తెచ్చిరా. నన్ను మీ సాంగ్ అలగడం ఒకటే తక్కువైంది.
కోసం ఉండేటి వాడు పెద్దవాడు, మా ఊరంతా దైవంలాగా కొలిచేవాడు, మా కన్నుల్లో దీపంలాగా వెలిగేవాడు. ఇన్నాళ్ళు నేనున్నా మీ దీవెనలెన్నో పొందంగా, ఎన్నేళ్ళైనా ఉంటా మీ ఆశలు అన్నీ తీర్చంగా. తగరా బాయ్, తాగి మీరంతా నాకు డబ్బులు ఇచ్చానండి రా బాయ్. అమ్మో కాలిపోయింది అమ్మా, చాలా కష్టమే. మా బాబు ఎలా పడుతున్నాడు రాంబాబు? మీ నాన్న లేదే వింటే ఎలా? ఆదివారం కదండి, టీ కొట్టుకుంటు నాదేనండి. ఏటీఎం అంటారు, మసాలా తీయ, మిల్క్ తీయ, బాదం తీయ, వాలకాయ తీయ, నిమ్మకాయ తీయ, డికాసం తీయ. నా బొందటి మామూలు ఇవరా? అలాగే సార్. నేను ఎలాగో డబ్బులు ఇవ్వనుగా. తాగండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాస్టర్. సాయంత్రం ప్రోగ్రామ్ అండి. ఈ రోజు నేను తెలుగు ట్యూషన్ కి వెళ్తున్నాను రా. తెలుగు ట్యూషనా? ఒరే తెలుగు మాస్టర్ రా, తెలుగు మాస్టర్. ఏమరా వెదవల్లారా? అప్పుడే వచ్చేసిన అంబోసులా రోడ్డు మీద పడ్డారు. మీ ఇన్స్పిరేషన్ కాదండి. రే మా కూడా రెండు టీరా. ఇదిగోరా మీ స్పెషల్ రౌండ్ టీ. ఒరే పొట్టి వెళ్దావా? మా సార్ నన్నా? నిన్నే. రే మీది తండ్రా, నేను టీ అడిగితే మాస్టారు నిమ్మకాయ టీయా, స్పెషల్ టీయా, బాదంకాయ టీయా, నా బొంద టీ కావాలా అన్నావు. నీ ఫ్రెండ్స్ వస్తే మాత్రం వాళ్ళకి స్పెషల్ రౌండ్ టీ ఇస్తావా? మాస్టారు అది మీలాంటి వాళ్ళు తాగకూడదండి. ఏ ఎందుకని? నాకు నాలుగు లేదా? దానికి నడలేదా? అది రుచిపతి ఎర్రదా వినహ? మాస్టారు నేను చెప్పేది కాస్త వినండి. నా మీద మాస్టారు అన్న గౌరవం మర్యాద ఉందా లేదా? ఇదిగో నీకు ఇదే చెప్తున్నాను, నాకు అదంతా తెలియదు. ఆ స్పెషల్ రౌండ్ టీ తేవలసిందే, కావలసిన నీ డబ్బులు నీ మొగలు మారేస్తాను. ఆ తెచ్చేంత వరకు ఇదిగో నేను ఎలా భీష్మించి కూర్చున్నానంతే. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులే చెప్తేవండి కదా. ఒరే రాంబాబు, నేను ఇప్పటి వరకు 64 రుచులు చూశాను గాని ఒరే ఈ టీ మాత్రం 164 రుచులు ఉన్నట్టుందిరే. టీ దుప్పదగా ఈ టీ కింద టేస్ట్ ఎలా వచ్చిందిరే? చెప్తే బాబు మాస్టర్. చెప్పబోదు నా మీద ఒట్టే మరి. అంత మాట ఏంటండి? ఏమి లేదు మాస్టర్, ఇలాంటి ఓసీ అదల కోసం మీలాంటి గొప్ప వాళ్ళు తాగి వదిలేసిన టీ ఓ రౌండ్ వేస్తాను, అదే రౌండ్ టీ. సింగిల్ డే అడిగితే ఎంగిల్ టీ తాగిస్తావా? మరి చెప్తే అన్నారు. నువ్వు తెచ్చుతావండి. ఏం చేయను? నేను ఎంగిల్ టీ తాగినట్టు ఇంకెవరికి చెప్పకరా. చెప్పాడు వాళ్ళ హల్లారా.